आनंद सदगुरु साईनाथ महाराज की जय। बाबा ఒకప్పుడు అకస్మాత్తుగా కోపంతో భక్తులపై నిప్పులు చెరిగేవారు, మరొకప్పుడు మైనం కంటే మెత్తగా శాంతి క్షమలు మూర్తీభవించినట్లు ఉండేవారు. ఒకప్పుడు కాలాగ్ని రూపంగా భాసించి భక్తులను ఖడ్గధారపై నడిపించేవారు, మరొకప్పుడు వెన్న కంటే సున్నితంగా ఆనంద వృత్తిలో విలసిల్లుతున్నట్లు ఉండేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటూ ఇటూ ఊగిపోతున్నా వారి కడుపులో కన్న తల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య జరి ఉండేది. క్షణంలో వారి కోపం తగ్గిపోగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలియదు, తల్లి బిడ్డలను తన్ని తరిమేస్తే, సముద్రం నదులను వెనకకు మరల్చితే నేను మిమ్మలను తరిమివేస్తాను, అప్పుడు అహితం చేస్తాను, నేను నా భక్తులకు అంకితుణ్ణి, నేను భక్తుల వద్దనే ఉంటాను, నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఈ కథాభాగాన్ని వ్రాస్తుంటే పైన చెప్పిన దానికి సంబంధించిన మరొక కథ సహజంగా గుర్తుకు వచ్చింది. ఉదాహరణంగా చెబుతాను, శ్రోతలు శ్రద్ధగా వినండి. కళ్యాణ్ నివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అను పేరుగల ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన ఆ హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు, అతనికి కాలం కలిసి రాలేదు, అతని రాకపోకలు వ్యర్థమయ్యాయి. అనేక రకాల ప్రయత్నాలు చేసినా బాబా దర్శనం కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి, ఎవరికీ ఏ అడ్డు తెరగానే లేవు. కానీ ఆ ఫాల్కేకు మాత్రం మసీదు ఎక్కటానికి అనుమతి లేదు. ఏమిటి నాకు ఈ కర్మ? మసీదులో అడుగు పెట్టలేకున్నానే నేను ఏం పాపం చేశాను అని ఫాల్కే మనసులో దుఃఖించసాగాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అని అహర్నిశలు అదే ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో విచారించకు, మాధవరామును పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ముందుగా నంది దర్శనం చేసుకోకపోతే శంకరుడు ప్రసన్నుడవుతాడా? ఆ మార్గాన్నే అవలంబించాలి అని అనగా అతనికి ఆ ఉపాయం నచ్చింది. శ్రోతలకు ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ షిరిడీలో బాబా దర్శనానికి వెళ్లే భక్తులకు ఇది అనుభవం. బాబాతో సంప్రదించాలని అభిలషించేవారు ముందు మాధవరావును వెంటబెట్టుకుని వెళ్ళాలి. ఎవరు ఎక్కడి నుండి ఎందు నిమిత్తం ఏ కార్యార్థం వచ్చారన్న విషయాలను బాబాకు మాధవరావు మధురంగా తెలియజేస్తూ ప్రారంభించేవాడు. ఆ తరువాత బాబా మాట్లాడడానికి ఉద్యుక్తులయ్యేవారు. ఆ సంగతినంతా విని హాజీ మాధవరావును, ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని ప్రతిమాలాడు. అలా మాధవరావును వేడుకోగా అతడు కష్టమైనా సరే ప్రయత్నించి చూడాలని అనుకున్నాడు. ధైర్యాన్ని కూడగట్టుకుని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతన్ని కరుణించండి, హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి తమ దర్శనానికి వచ్చాడు, అతనిపై దయ చూపటం లేదు, ఎందుకు? అతన్ని మసీదులోకి రానివ్వండి, జనులు అసంఖ్యాకంగా వచ్చి మసీదులో మీ దర్శనం చేసుకుని వెళుతున్నారు కదా, మరి ఇతని విషయంలో విషమభావం ఎందుకు? ఒక్కసారి మీ కృపాదృష్టిని ప్రసరించండి, అతనిని మసీదులో మిమ్మల్ని కలుసుకోనివ్వండి, తన మనసులోని మాటను చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు అని చెప్పాడు. శ్యామా, నువ్వింకా ముక్కుపచ్చలారని పసివాడు, అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను? అల్లా మియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడ ఫకీరు లీల అపూర్వం, నేను అతని యజమానిని కాను. సరే, అక్కడ బావి సమీపంలో వెనుక ఇరుకు బాట ఉంది, అతడు ఆ మార్గంలో వస్తాడా అని వెళ్ళి స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైనా మార్గమైనా వస్తాను, నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి, నన్ను వారి చరణాల వద్ద కూర్చోనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు.
శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని బాబా, 4 వాయిదాలలో నాకు 40,000 రూపాయలు ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరామ్ మాటలు విని హాజీ, ఈ మాట అడగాల, వేలు ఏమిటి, అడగాలే కానీ 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది, మరి నీకు మాంసం కావాలా లేక ఎముక మాంసం కావాలా లేక వృషణాలపై కోరిక, ఆ ముసలివాణ్ణి నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు. బాబా అన్న ఆ మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకేవీ వద్దు, వారికి ఇవ్వాలని ఉంటే నా కోరిక ఒక్కటే, కొళంబాలోని ఒక ముక్క లభిస్తే చాలు, కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యాడు. మట్టి పాత్రను నీళ్లకుండను స్వయంగా పైకి ఎత్తి ద్వారం వైపు విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కఫినీని 2 చేతుల్లా పట్టుకొని హాజీ ఎదుట కఫినీని పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు, నా ముందా నీ ప్రతాపం, ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు, ఇలాగేనా ఖురాను పఠించడం, మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు గాని నన్ను ఎరుగలేకున్నావు అని అతన్ని అవమానించారు. అవాచ్య శబ్ద ప్రహరాలను చేశారు. హాజీ చాలా గాబరా పడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోకి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. మొత్తం బుట్ట కొని హాజీకి పంపించారు. వెంటనే వెను తిరిగి మరలా ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్క పెట్టి అతని చేతిలో ఉంచారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతనిని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడయ్యాడు. ఆ తరువాత అతడు యథేచ్ఛగా వస్తూ పోతూ బాబా ప్రేమలో మునిగిపోయాడు. బాబా అతనికి అప్పుడప్పుడు రూపాయలనిచ్చేవారు. మేఘాలను కూడా శాసించగా సాయి సమర్థులు. ఒకసారి ఇంద్రుని ప్రార్థించటం చూసి ఆశ్చర్యం కలిగింది. అతి భయంకరమైన సమయం. ఆకాశమంతా చీకటి కమ్ముకుపోయింది. ఝంఝామారుతం వీస్తుంటే పశువులకు పక్షులకు భీతి వాటిల్లింది. సూర్యుడు అస్తమించి సాయంకాలమైంది. అకస్మాత్తుగా సుడిగాలి వీచి అది ప్రబలమై భయంకరమైన సంచలనం చెలరేగింది. మేఘాల ఉరుములు, విద్యుల్లతల మెరుపులు, గాలి యొక్క భయంకర శబ్దం, పెద్ద వర్షం, ముసలధారలతో మేఘాల వర్షం, టపటపమని వడగళ్ల చప్పుడు. గ్రామస్తులు భయపడిపోయారు. దూడలు పశువులు అరవసాగాయి. బికారులు, భిక్షగాళ్ళు మసీదు చూరు క్రింద తలజాచుకోవటానికి వచ్చారు. పశువులు, దూడలు కూడా మసీదులో ఒక దగ్గరకు చేరాయి. మసీదు క్రిక్కిరిసిపోయింది. నలువైపులా నీరే, గడ్డి కొట్టుకుని పోయింది. కళ్ళాలలోని పంటంతా తడిచిపోయింది. జనం ఆందోళన పడ్డారు. గ్రామస్తులంతా గాబరా పడిపోయి మసీదులోని సభా మండపంలోకి వచ్చి నిండిపోయారు. కొందరు మసీదు చూరు క్రింద ఉండి బాబాతో మొరపెట్టుకున్నారు. జోగులాంబ, జాఖాలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండ్రోబా, మహల్సమ్మ వగైరా దేవీ దేవతలు షిరిడీలో ఎన్నో చోట్ల ఉన్నారు. కానీ కష్ట పరిస్థితులలో ఉన్న గ్రామస్తులకు ఏ ఒక్కరూ అక్కరకు రాలేదు. మాట్లాడుతూ, నడుస్తూ, పరిగెత్తుతూ వారి కష్టాలలో ఆదుకునేది ఒక్క సాయియే. వారికి ఏ కోడో లేక మేకో అవసరం లేదు. 1-2 రూపాయలు అవసరం లేదు. వారు కేవలం భక్తినే ఆశిస్తూ కష్టాలను తుడిచివేస్తారు. ఆ బీభత్సానికి ప్రజలు భీతి చెందటం గమనించిన సాయి మహారాజు అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి ముందుకు వచ్చి మసీదు అంచున నిల్చున్నారు. మేఘాల ఉరుములతో ఆకాశం దద్దరిల్లిపోతోంది. ఉరుములు ఉరిమి మెరుపులు మెరుస్తున్నాయి. సాయి మహారాజు అక్కడ నిలిచి గట్టిగా ఉచ్చస్వరంతో కేకలు వేశారు. భగవంతుని తమపై కంటే తన భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. అందువలన దేవుడు వారు చెప్పినట్లు చేస్తారు. భక్తుల కోసమే అవతరిస్తారు. భక్తుల మొర విని వారిని రక్షించవలసిందే.
భక్తుల భావాన్ని గుర్తుంచుకొని తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. బాబా యొక్క కేకలపైని కేకల శబ్ద విచిత్రంగా మసీదు కదిలిపోతుందా అన్నట్లుగా అందరి చెవులు దిబ్బెళ్ళు పడిపోయాయి. ఆ పెద్ద శబ్దం పర్వతాలలో ప్రతిధ్వని వలె మసీదులో మందిరాలలో ప్రతిధ్వనించింది. మేఘగర్జనలు వర్షధారలు ఆగిపోయినాయి. బాబా యొక్క పెద్ద పెద్ద కేకలతో సభామండపం అంతా అదిరిపోయింది. భక్తమండలి భీతితో గాబరా పడ్డారు. తమ తమ స్థలాలలో ఊరికే ఉండిపోయారు. నిజంగా బాబా లీల వర్ణించతరం కాదు. వర్షం ఆగింది, వెంటనే గాలి కూడా తగ్గింది. మబ్బులు చెదిరిపోయాయి. తుఫాను మెల్లగా మందగించింది. నక్షత్రాలు కనిపించసాగాయి. అంధకారం తొలగిపోయింది. ఆ తరువాత వర్షం, తుఫాను, గాలి పూర్తిగా తగ్గిపోయాయి. ఆకాశంలో చంద్రుడు కనిపించాడు. అందరికీ ఆనందం కలిగింది. ఇంద్రునికి దయ కలిగింది అనిపించింది. సత్పురుషుల వాక్కును నిలబెట్టాలి కదా. మరి వాతావరణం శాంతించగానే మేఘాలు 12 దిశలుగా వెళ్ళిపోయినాయి. వర్షం తగ్గింది. గాలి మందమందంగా వీచింది. ఉరుములు పూర్తిగా ఆగిపోయాయి. పశువులకు పక్షులకు ధైర్యం వచ్చింది. దూడలు పశువులు ఇళ్ల చూరుల క్రింద నుండి బయటకు వచ్చి నిర్భయంగా తిరగసాగాయి. పక్షులు కూడా ఆకాశానికి ఎగిరిపోయాయి. భయంకర పరిస్థితి నుంచి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని గ్రహించి జనులంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ధైర్యంగా వెళ్ళిపోయాయి. ఈ విధంగా మూర్తీభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డల గురించి కన్నతల్లి వల్లే కరవట పడసాగారు. భక్తుల యందు వారికి ఉన్న అత్యంత ప్రేమను నేనెంతని గానం చేయను. సాయిబాబాకు అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో శ్రోతలు ఒక సంక్షిప్త కథను శ్రద్ధగా వింటే బాబా యొక్క అపూర్వ శక్తి అర్థమవుతుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధురిలో అగ్ని బాగా అంటుకుంది. ఆ అగ్నిజ్వాలలు కల్లోలంగా పైకి లేస్తుంటే ఆ సమీపంలో ఎవరు ఉండగలరు? ప్రచండంగా మండుతున్న అగ్నిజ్వాల శిఖలు మసీదు పైకప్పును తాకుతున్నాయి. ఆ క్షణం మసీదు మండి బూడిదైపోతుందేమో అని అనిపించింది. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఏమిటి ఈ బాబా ఒక్క వైఖరి అని జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు పట్టుకొని రండి అని ఒకరంటే పోసేవారెవరని మరొకరన్నారు. అలా పోస్తే బాబా సటకాతో కొడతారేమో, అమ్మో అక్కడికి ఎవరు వెళ్ళగలరు? అందరికీ అధైర్యమే. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకాపైన చెయ్యి వేశారు. రగులుతున్న అగ్నిజ్వాలను చూచి సటకాను చేతిలోకి తీసుకొని దెబ్బపై దెబ్బ కొడుతూ వెనక్కి వెళ్ళు అని అన్నారు. ధునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ జ్వాలల వైపు చూస్తూ శాంతించు శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి ధుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠుడైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపైన శిరస్సు ఉంచితే వారు తమ కృపాహస్తాన్ని ఉంచుతారు. స్వస్థ చిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. ఇంకా అధికంగా చెప్పాలంటే శుద్ధాంతఃకరణంతో, నిర్మలమైన మనసుతో, నియమ నిష్టలతో సాయి భక్త పరాయణులవుతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా తీరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారే దుర్లభమైన సాయుధ్య ధామాన్ని చేరుకుంటారు. ఎప్పుడూ చెదరని ఎడతెగని శాంతి తృప్తి కలుగుతాయి. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరల మరల శ్రద్ధగా శ్రవణం చేయండి. దాని వలన చిత్తవృత్తి పరిశుద్ధమవుతుంది. ఈ కథాశ్రవణంలో మనసుకు పరమార్థ ప్రవృత్తి కలుగుతుంది. అరిష్టాలు తొలగిపోతాయి. ఇష్టదేవతా ప్రాప్తి కలుగుతుంది. బాబా యొక్క లీలల అనుభవాలను తెలుసుకోండి. హేమాడ్ పంతు సాయికి శరణుజొచ్చి అతి పావనమైన తరువాతి అధ్యాయంలో
గురు శిష్యుల మహిమ, గురుపుత్రునికి ఘోలాప్ గురు దర్శనం, శిష్యుడు తమ గురువును ఎట్టి పరిస్థితుల్లోనూ త్యజించరాదు అని సాయి ప్రత్యక్షంగా అనుభవాన్ని కలుగజేసి భక్తిభావాన్ని దృఢపరిచారు. బాబా పాదాల వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి వారి దర్శనంలో విశేషం. ఒకరికి ఒకలా మరొకరికి మరోలా దర్శనమిచ్చి బాబా వారిని అందులోనే దృఢపరిచారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము, భక్త హేమాడ్ పంతు విరచితము అయిన సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనమను 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ.